మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని జప్తిశివనూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ విజయలక్ష్మి, ఎంపీపీ చిన్నం సబితలు ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, పీఎస్ఈఎస్ చైర్మన్ కృష్ణగౌడ్, సెక్రటరీ కృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రైతులకు ఇబ్బంది కావద్దనే సదుద్దేశంతో ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటరు, పిఎస్ఈఎస్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు దళాలను నమ్మి మోసపోకుండా ఇటువంటి కొనుగోలు కేంద్రాలను విక్రయించుకొని సరైన మద్దతు ధర 1835, 1815 చొప్పున ప్రభుత్వము మన అకౌంట్లోనే పైసలు జమ చేస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరూ ప్రభుత్వంకు సహకరించి, కరోనా ఉంది కాబట్టి మన ఆరోగ్యరీత్యా మనము డిస్టెన్స్ సామాజిక దూరం పాటించి మనము మన కరోనాను తరిమేద్దాము. అదే కాకుండా రైతులకు సంబంధించి మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మిషన్ భగీరథ అయితేనేమి, మిషన్ కాకతీయ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలు ఎంతో చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు చేస్తూ ఉన్నది. ఇన్ని కార్యక్రమాలు జరిగినా సామాజిక దూరము అనేది పాటించకపోవడము ఈరోజు ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి చాలా బాగా అరేంజ్ చేయించి సోషల్ డిస్టెన్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. ఇది ఎందుకు, మన ఆరోగ్యరీత్యా మనమందరం బాగుండాలనే ఉద్దేశంతో మనం ఇక ముందు కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ఓ 2-3 మీటర్ల దూరం ఉండేటట్టు మనం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి మన ఆరోగ్యాలను మనం కాపాడుకుందామని తెలియజేస్తా ఉన్నాను. మండలంలో జప్తిశివనూర్ గ్రామంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు సొసైటీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరికీ న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతోనే మన గౌరవ సీఎం గారు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు కూడా రైతులను ఉద్దేశించి మంచి ఉద్దేశంతోనే మంచి మద్దతు ధర కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. రైతులందరూ ఈ సందర్భంగా అందరికీ సహకరించి మన కరోనా వ్యాధి ఉండడం వల్ల ఆ ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం డిస్టెన్స్ పాటిస్తూ వీళ్ళందరికీ సహకరిస్తూ మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ కరోనా వ్యాధి నుంచి కూడా మనము తప్పించుకున్న వాళ్ళం అవుతాము. ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టడంలో ఎలా సహకరిస్తున్నారో ఈ కొనుగోలు కేంద్రాలను కూడా అలాగే వాళ్ళు ఉపయోగించుకొని రైతులందరూ కూడా వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవాలని తెలియజేసుకుంటూ ఈ కరోనా వ్యాధిని కొంచెం దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా అందరికీ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలి జప్తిశివనూర్ గ్రామంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. గ్రామ ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనము కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రైతులకు రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు రాజులాగా ఉండాలి, రైతే ఒక రాజులాగా ఉండాలని చెప్పేసి రైతులకు ఎన్నో సహకారాలు చేస్తున్నాడు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అలాగనే మనం పండించిన పంట ప్రతి గింజ వరకు గవర్నమెంటే ఉంటుంది, గవర్నమెంటే పేమెంట్ చేస్తుంది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం సామాజిక దూరం పాటించాలి. మీరు కొనుగోలు కేంద్రం కాడికి వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు, మీ పాస్బుక్, పట్టా పాస్బుక్ తీసుకొని వచ్చే ప్రతి చివరి గింజ వరకు గవర్నమెంటే ఉంటుంది, గవర్నమెంటే పేమెంట్ చేస్తుంది. ఎలాంటి ఆందోళన చేయని అవసరం లేదు. గ్రామ ప్రజలకందరికీ రిక్వెస్ట్, ఫస్ట్ ఏంటంటే మనం ఒక కరోనా అనే వ్యాధి పట్టి పీడిస్తుంది కాబట్టి మనము కొంచెం సామాజిక దూరం గా ఉండి ప్రతి ఒక్క రోజు ముందు టోకన్స్ ఇస్తారు, ఆ టోకన్ ద్వారానే కొనుగోలు చేస్తారు. రైతులు ఎలాంటి ఆందోళన చేయని అవసరం లేదు.